సూపర్ స్టార్ రజనీకాంత్పై వైసీపీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు చంద్రబాబు విజన్ను ప్రస్తావించారు దీనిపైన ఏపీ మంత్రులు వైసీపీ నేతలు స్పందించారు రజనీకాంత్ నాటి ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటన సమయంలో ఏం చేశారో గుర్తు చేస్తున్నారు ఎవరో రాసిచ్చిన ఇచ్చిన స్క్రిప్ట్ను చదివారని ధ్వజమెత్తారు తాజాగా నందమూరి లక్ష్మీపార్వతి నాడు రజనీకాంత్ పాత్ర గురించి కీలక వ్యాఖ్యలే చేశారు ఎన్టీఆర్ శత జయంతి సభలో మాట్లాడిన రజనీకాంత్ తనకు చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని వివరించారు చంద్రబాబు కారణంగానే తెలుగువారు ఐటీ రంగాల్లో కొనసాగుతున్నారని చెప్పుకొచ్చారు హైదరాబాద్ ఇప్పుడు న్యూయార్క్గా మారిందని అందులో చంద్రబాబు రోల్ కీలకమని పేర్కొన్నారు చంద్రబాబును ప్రశంసిస్తూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపైన వరుసగా ఏపీ మంత్రులు ఫైర్ అయ్యారు రజనీకాంత్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు లక్ష్మీపార్వతి సైతం రజనీకాంత్ లక్ష్యంగా పలు అంశాలను ప్రస్తావించారు రజనీకాంత్ నాడు ఎన్టీఆర్ వెన్నుపోటు సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచారని ఫైర్ అయ్యారు చంద్రబాబుతో కలిసి రజనీకాంత్ కూడా వెన్నుపాటుదారుడుగా మారాడని లక్ష్మీభారతి వ్యాఖ్యానించారు రజనీకాంత్కు చిత్తశుద్ధి ఉంటే ఎన్టీఆర్ చివరి రోజులో మాట్లాడిన మాటలు తెలుసుకోవాలని సూచించారు పుస్తకాలు రిలీజ్ చేసినంత మాత్రాన జనం నమ్మరని పేర్కొన్నారు బాలకృష్ణ రెండు సినిమాలు తీస్తే ఏమైందో రజనీకాంత్ మాటలకు కూడా అలాంటి స్పందనే ఉంటుందన్నారు ఇంకోసారి ఎన్టీఆర్ గురించి రజనీకాంత్ మాట్లాడితే సహించేది లేనని హెచ్చరించారు వెన్నుపోటు సమయంలో చంద్రబాబుకు రజనీకాంత్ అండగా నిలిచాడని గుర్తు చేశారు తర్వాత ఎన్టీఆర్ని కలిసి తాను తప్పు చేశానని క్షమించమని అడిగారని లక్ష్మీపార్తి కీలక అంశాలను బయటపెట్టారు నాడు ఎన్టీఆర్ వెన్నుపోటు సమయంలో చంద్రబాబుకు రజనీకాంత్ పైన అనేక విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు ఆ సందర్భంలో రజనీ తీరుపైన తమిళ పత్రికలు తీవ్రంగా విమర్శలు చేశాయని గుర్తు చేశారు రజనీకాంత్ ద్వారా బీజేపీకి దగ్గర అవ్వాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి జగన్ కు మద్దతు పెరుగుతున్న సమయంలో చంద్రబాబు సినిమా హీరోలను తీసుకొచ్చి కొత్త డ్రామాలను ఆడుతున్నారని లక్ష్మీ పార్వతి మండిపడ్డారు రజనీకాంత్ వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలను పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది ఎన్టీఆర్ సభకు వచ్చిన రజనీకాంత్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదంలోకి మారాయి